నమస్తే. వైసీపీకి మరో ఛాన్స్. జగన్ ప్లస్లు మైనస్లు ఇవే. మరోసారి గెలిపే లక్ష్యంగా అధికార వైసీపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల క్యాంపెయిన్ ను మొదలుపెట్టిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఎన్నికలకు తాను సిద్ధమంటూ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. 2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించి అధికారాన్ని అందుకున్న జగన్ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. మరి అది సాధ్యమా? వైసీపీకి ఉన్న బలహీనతలు ఏంటి, బలాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలే తమకు రెండోసారి అధికారం కట్టబెడతాయని సీఎం జగన్ ధీమాగా ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని అంశాలు ప్రభుత్వం పట్ల కొత్త వ్యతిరేకతను కలిగిస్తున్నాయి. వాటిని ప్రతిపక్షాలు హైలైట్ చేస్తున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి క్యాడర్ విశేషంగా కృషి చేసింది. నేతలు, కార్యకర్తలు అందరూ జగన్ను సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని వారు భావిస్తున్నారు. తమ ప్రభుత్వం వస్తే ఏదో ఒక మేలు కలుగుతుందని, గ్రామస్థాయి నేతలైతే చిన్న చిన్న కాంట్రాక్టులు, గ్రామాల్లో అభివృద్ధి పనులతో తమకు మేలు కలుగుతుందని భావించారు. అయితే ఆ దిశగా వారికి లబ్ధి కలగకపోవడంతో వారు కొంత అసంతృప్తిగా ఉన్నారు. 5 ఏళ్లైనా తమని పట్టించుకోలేదని, తమకి ప్రయోజనం చేకూర్చలేదని క్యాడర్లో కొంత నిరుత్సాహం కలిగిస్తోంది. అలాగే రాజధాని విషయం కూడా జగన్ కి ఇబ్బందిగా మారుతోంది. 3 రాజధానులు అని, ఏ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఉన్నాయి. వైజాగ్ రాజధాని అనడంతో అమరావతి ప్రాంతంలో వ్యతిరేకత వచ్చింది. అలాగే విశాఖకు రాజధానిని తరలించకపోవడంతో అక్కడి ప్రజల్లోనూ కొత్త అసంతృప్తి ఉంది. ఇక పార్టీని నమ్ముకొని పార్టీ అధికారంలోకి రావడంతో తమకి కొన్ని కాంట్రాక్టులు దక్కాయని కొందరు నేతలు భావించారు. అయితే సకాలంలో బిల్లులు రాకపోవడం, అప్పులు తెచ్చి పనులు పూర్తి చేసినా బిల్లులు పెండింగ్లో ఉండటంతో వారిలోనూ కొంత అసంతృప్తి ఉంది. అలాగే తమ ప్రభుత్వం వస్తే ఇసుక, వైన్ షాప్ వంటి వాటిల్లో తాము మేలు పొందవచ్చునని క్యాడర్ భావించింది. అయితే నేరుగా ప్రభుత్వమే వాటిని నిర్వహిస్తూ ఉండటంతో తమకు లాభం లేదని కొందరు భావించడం మైనస్ అవుతోంది. అలాగే జగన్ ప్రభుత్వంలో ప్రజాధనమంతా సంక్షేమానికే ఖర్చు పెడుతున్నారని, అప్పులు తెచ్చి పప్పులు పంచుతున్నారని, అభివృద్ధి లేదని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. విపక్షాలు కూడా దీనిని హైలైట్ చేస్తున్నాయి. దీంతో రాష్ట్ర అభివృద్ధి విషయంలో కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంది. అలాగే పట్టణ ఓటర్లు జగన్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే జగన్ ప్రభుత్వంలో మద్యం బ్రాండ్ల విషయంలోనూ ఆ వర్గం ఆగ్రహంగా ఉంది. తమకు కావాల్సిన బ్రాండ్స్ దొరకడం లేదు అని పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే జూదం రాయుళ్లు తమని పేకాట ఆడుకోనివ్వడం లేదని, క్లబ్స్ మూసివేయించారని అసంతృప్తిగా ఉన్నారు. వీరితో పాటు నిరుద్యోగులు కొంత అసంతృప్తిగా ఉన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు లేవని, రాష్ట్ర సంపద మొత్తం సంక్షేమానికే ఖర్చు పెడుతున్నారని కొన్ని వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. యువతకు భవిష్యత్తు పట్ల భరోసా లేదని, జాబ్ క్యాలెండర్ ఏమైందని కొన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక 2019 ఎన్నికల్లో మెజారిటీ ఉద్యోగులు జగన్ కు మద్దతుగా నిలిచారు. అయితే వారికి సకాలంలో జీతాలు రాకపోవడం, పీఆర్సీ, సిపిఎస్ రద్దు విషయంలో ఆయా వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. అలాగే 5 ఏళ్ల పాలన సాగించిన ప్రభుత్వంపై సహజంగానే ఉండే వ్యతిరేకత మైనస్ కానుంది. ఎన్ని సంక్షేమాలు అమలు చేసినా అవి కొందరికి అందకపోవచ్చు. వారు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉండే ఛాన్స్ ఉంది. అలాగే స్థానిక సంస్థల్లో వైసీపీ నేతలే 90% వరకు ఉన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలే ఉన్నారు. వీరిపై స్థానికంగా ఉండే వ్యతిరేకత ప్రభుత్వానికి ఇబ్బందిగా మారవచ్చు. ఇక టీడీపీ, జనసేన పొత్తు ప్రభావం కూడా కొంత నష్టం కలిగించవచ్చు. కాపులు అధికంగా ఉన్న ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల వైసీపీకి ఇబ్బందులు తలెత్తవచ్చు. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ ఓటమి చవిచూసింది. అంటే ఆయా వర్గాల్లో వైసీపీ పట్ల కొంత వ్యతిరేకత రావచ్చు. ముఖ్యంగా పట్టణ ఓటర్లు అభివృద్ధి విషయంలో జగన్ సర్కార్పై కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాము కట్టే ట్యాక్స్లు ఉచిత పథకాలకు పంచుతున్నారనే అసంతృప్తి వారిలో ఉంది. ఇలా జగన్ కి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. అయితే జగన్ వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవడంలో చాలా వరకు సక్సెస్ అవుతున్నారు. ఇవే జగన్ కి ప్లస్ గా మారుతున్నాయి. జగన్ సీఎం అయిన వెంటనే 27% ఐఆర్ ప్రకటించారు. కానీ ఉద్యోగుల పీఆర్సీ నిధుల విడుదల విషయంలో కొంత గ్యాప్ వచ్చింది. ప్రభుత్వంతో కొన్ని ఉద్యోగ సంఘాలు విభేదించాయి. సిపిఎస్ రద్దు విషయంలోనూ ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. అయితే సిపిఎస్ రద్దు చేసేందుకు ఉన్న ఇబ్బందులను వివరిస్తూనే జీపీఎస్ ను ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో ఉద్యోగులకు కీలకమైన పీఆర్సీ నియామకం పైన నిర్ణయం తీసుకుంది. కొత్త పీఆర్సీ నివేదిక ఆలస్యమైతే ఎన్నికల ముందే మరోసారి ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. 10,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం నిర్ణయాలను స్వాగతించాయి.
ఎన్నికల ఏడాదిలో ఉద్యోగుల సమస్యలను కొలిక్కి తెచ్చి తిరిగి వారిని తమ వైపు తిప్పుకోవడంలో జగన్ సక్సెస్ అవుతున్నారు. ఇదే సమయంలో మహిళా ఓటు బ్యాంకు సుస్థిరం చేసుకునే పనులు వేగవంతం చేశారు. ఇప్పటికే అన్ని పథకాలు మహిళల పేరుతో అమలు చేస్తున్నారు. పేదలకు ఇల్లు అందించడం ద్వారా ఓట్ బ్యాంక్ పక్కకు పోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమ్మఒడి ద్వారా 44 లక్షల మంది మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు ముమ్మరమైంది. చంద్రబాబు చెబుతున్నవి అధికారంలో ఉన్న తాను చేసి చూపించానని చెబుతూ టీడీపీ వైపు చూడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకుంటున్నారు. అలాగే జగన్ నోటా దైవం ప్రజలు అనే రెండే మాటలు వినిపిస్తున్నాయి. ఈ రెండింటినీ నమ్మి ఆయన తన పని తాను చేసుకుంటున్నారు. ప్రజల్ని కూడా మీ ఇంటిలో నా పాలన వల్ల ఏ మంచి జరిగిందో ప్రశ్నించుకోండి, జరిగిందనుకోండి ఓటేయండి, లేకపోతే వేయొద్దు అని ధీమాగా చెబుతున్నారు. మరోవైపు రాజకీయంగానూ కీలక అడుగులు వేస్తున్నారు. తెదేపా జనసేన కూటమి కాపు ఓట్లను కన్సాలిడేట్ చేసుకునే దిశగా ప్లాన్ చేస్తున్నా జగన్ మాత్రం ధీమాగానే ఉన్నారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ వర్గానికి ఎంతో మేలు చేశామని, గత ప్రభుత్వం కన్నా కాపులకు తామే ఎక్కువ ప్రయోజనం కలిగించామని జగన్ నమ్మకంగా ఉన్నారు. కాపు మహిళలు పేదరికంలో ఉండరాదని కాపు నేస్తం పథకం మొదలుపెట్టామని, కాపులకు 30,000 కోట్లకు పైగా నిధులు వెచ్చించామని వైసీపీ అంటోంది. అదే సమయంలో నామినేటెడ్ పదవుల్లోనూ కాపులకు పెద్దపీట వేయడం కలిసి వస్తుంది. ఇక చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాపు ఉద్యమకారులపై కేసులు పెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకే వాటిని ఎత్తివేశారు. అందుకే కాపుల్లో వైసీపీ పట్ల పాజిటివిటీ కనిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ జనసేన కూటమి ద్వారా కాపు ఓట్లను బాబుకి తాకట్టు పెట్టనున్నారని ఆ వర్గం భావిస్తోంది. ఇది కూడా జగన్ కి కలిసి రావచ్చు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎన్నున్నా అవన్నీ తెదేపా జనసేన కూటమి షర్మిల మధ్యనే చీలుతాయి తప్ప తన వైకాపా ఓటు బ్యాంకు నుంచి ఒక్కటి కూడా వాళ్లకి పడదని జగన్ ధీమాగా ఉన్నారు. అదే సమయంలో పార్టీలో అసంతృప్తి పరుల్ని బుజ్జగించడంలో వ్యక్తిగత సమయం పెట్టకపోవడం ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది. దీనివల్ల రెబల్స్ తమ స్థానంలో నిలబడ్డ కొత్త అభ్యర్థుల ఓటమికి కృషి చేసే ప్రమాదం ఉంది. ఇది ఖచ్చితంగా చాలా పెద్ద సవాల్. దీనిని జగన్ అధిగమించడం అత్యంత కీలకం. అయితే జగన్ని మెజారిటీ ప్రజలు నమ్మడం ఆయనకు ప్లస్ కానుంది. ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీల్లో జగన్ పై అభిమానం, వైసీపీ ప్రభుత్వంపై ధీమా చెక్కు చెదరలేదు. ఇది జగన్ కు కలిసి రానుంది. అలాగే గత ఎన్నికల్లో జగన్ను ఆదరించిన వారిలో చాలా వరకు పట్టు కోల్పోకుండా ఉండటం కలిసి రావచ్చు. నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డ నేతగా ఉన్న గుర్తింపు వైసీపీకి పాజిటివ్ గా మారనుంది. ఇక నమ్ముకున్న వారికి న్యాయం చేస్తానన్న పేరు కలిసి రావచ్చు. అందుకే సీట్లు దక్కని వారిలో ఎక్కువ మంది జగన్ పై నమ్మకంగా ఉన్నారు. ఎవరో కొందరు తప్ప మెజారిటీ నేతలు జగన్ ను నమ్ముతున్నారు. మాట ఇచ్చిన వారికి న్యాయం చేస్తారని ధీమాగా ఉన్నారు. జగన్ గత 5 ఏళ్లలో తనని నమ్ముకున్న వారికి ఎందరికో కీలక పదవులు ఇచ్చారు. అందుకే పరిస్థితుల కారణంగా ఇప్పుడు సీటు ఇవ్వకున్నా తర్వాత న్యాయం చేస్తారని మెజారిటీ నేతలు నమ్ముతున్నారు. సాధారణ కేడర్ని కూడా రేపటి రోజున కీలక పదవులకు ఎంపిక చేయవచ్చు అనే ధీమా కేడర్లో ఉండటం జగన్ కి అత్యంత ప్లస్ గా మారనుంది. పార్టీకి తోడు ఉన్న వారికి న్యాయం చేస్తారనే నమ్మకమే వైసీపీ పటిష్టతకు కారణమని చెప్పొచ్చు. పొత్తు రాజకీయాలు తనని ఏమీ చేయలేవని ధీమా జగన్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. పొత్తు వికటిస్తే ఏంటి, తమ ప్రయోజనాలకు భరోసా ఏంటి అనే ఆలోచన కొందరిలో ఉంది. అలాంటి వారు వైసీపీ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. ఇక ముఖ్యంగా అభివృద్ధి జరిగితేనే ఓటు వేయండి అనే జగన్ నమ్మకం ప్రజల్లోనూ విశ్వాసాన్ని పెంచుతోంది. అలాగే మైనారిటీ ఓట్లు స్థిరంగా ఉండటం, ప్రతి కుటుంబానికి లబ్ధి కలగడం వైసీపీకి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. తనను ఎవరు వేలెత్తి చూపినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ సంక్షేమానికి పెద్దపీట వేయడం వైసీపీకి ప్లస్ అవుతుంది. ప్రజలే దేవుళ్ళు అనే జగన్ నమ్మకం ఆయన పట్ల ప్రజలకి నమ్మకం ఏర్పడేలా చేస్తోంది. అలాగే జగన్ తమ సంక్షేమ పథకాలలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వారంతా జగన్ పట్ల పాజిటివ్గా ఉన్నారు. అలాగే రాష్ట్రంలో ఓటర్లలో మహిళలదే హవా. మొత్తం 4,08,07,256 ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 2,09,275 మంది, మహిళలు 2,07,37,065 మంది ఉన్నారు. 2 జిల్లాల్లో తప్ప మిగతా అన్ని జిల్లాల్లో మహిళల మెజారిటీ జగన్ కు కలిసి రావచ్చు. ఇక తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేవారు 7.88 లక్షల మంది ఉన్నారు. వీరు ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది కీలకమే. అలాగే జగన్ ప్రభుత్వంలో గ్రామీణ ఓటర్లకు అధిక లబ్ధి కలిగింది. ఇదే సమయంలో పట్టణ ఓటర్లు జగన్ ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకతగా ఉన్నారు. అయితే బాబు పాలసీలను కూడా వారు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆ వర్గంలో ఓట్లు జగన్ వైపు మళ్ళవచ్చు. అలాగే రాష్ట్ర ఓటర్లలో మెజారిటీ గ్రామీణ ఓటర్లు కావడం వైసీపీకి కలిసి వస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ బలంగా ఉంది. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు ప్రజాప్రతినిధులుగా వైసీపీ నేతలే అత్యధిక స్థాయిలో ఉన్నారు. వీరంతా పోల్ మేనేజ్మెంట్లో కీలకం కానున్నారు.
ఓటర్ల మనసు ఎలా ఉన్నా ఎన్నిక రోజు పోల్ మేనేజ్మెంట్ గెలుపుపై ప్రభావం చూపుతుంది. అలాగే ఆర్థికంగా బలమైన నేతలను బరిలోదించుతున్నారు. సామాజిక లెక్కలు సరిగ్గా సెట్ చేసుకోవడం ప్లస్ కానుంది. అలాగే ఉభయ గోదావరి జిల్లాలలో కొన్ని సీట్లు తగ్గినా రాయలసీమలో వైసీపీ పూర్తి మెజారిటీ సాధించడం దాదాపు ఖాయమే అన్న పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో రాయలసీమలో మొత్తం 52 స్థానాలకు 49 స్థానాలు కైవసం చేసుకుంది. ఈసారి అదే ఫలితం రావొచ్చని వైసీపీ భావిస్తోంది. ఒక్క అనంతపురం తప్ప మిగతా 3 రాయలసీమ జిల్లాలలో వైసీపీ బలం ఏమాత్రం తగ్గకపోవడం కలిసి రావచ్చు. అక్కడ కూడా జగన్ సామాజిక లెక్కలతో అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. శ్రీరాములు సోదరి బళ్ళారి మాజీ ఎంపీ జే శాంతకి హిందూపూర్ సీటు ఇచ్చారు. బీసీ వర్గానికి చెందిన వాల్మీకి కులానికి ప్రాధాన్యత కల్పించారు. ఇలా రాష్ట్రంలో అన్ని చోట్ల సామాజిక లెక్కలు పక్కాగా వేసుకోవడం కలిసి రావచ్చు. ఏదేమైనా జగన్ తనకి ఉన్న మైనస్లను ఎలా బలంగా మలుచుకోగలరు? ప్రజలే దేవుళ్ళు అని అందరికీ మంచి చేశా అనే తన మాటని ప్రజలు ఏ మేరకు నమ్ముతారు? కూటమి ప్రభావం ఏ మేరకు ఉంటుంది? అలాగే జగన్ తన ఎన్నికల ప్రసంగాల్లో ఎలాంటి హామీలు ఇస్తారు? 5 పాలనా తీరుని ప్రజలకు ఎలా వివరించి వారిని తన వైపు తిప్పుకోగలరు అనే అంశాలు జగన్ విజయాన్ని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. For more interesting updates, do like, share and subscribe to Volga News.